అందరికీ నమస్కారం. నేను వేణుగోపాల్. అభ్యర్థులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. రైల్వే శాఖ రైల్వే గ్రూప్ డి సిబిటి ఎగ్జామినేషన్ ఫలితాలని అఫీషియల్గా రిలీజ్ చేసింది. ఆర్ఆర్బి సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్లో గ్రూప్ డి ఎగ్జామినేషన్లో షార్ట్ లిస్ట్ అయినటువంటి అభ్యర్థుల జాబితాని అధికారికంగా రిలీజ్ చేస్తారు. 17/9/2018 నుంచి 17/12/2018 వరకు కూడా రైల్వే గ్రూప్ డి సిబిటి ఎగ్జామినేషన్స్ అనేవి జరిగాయి. ఈ సిబిటి ఎగ్జామినేషన్లో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి అటెండ్ కావాల్సి ఉంటుంది. అభ్యర్థుల తాలూకా రిజిస్ట్రేషన్ నెంబర్స్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్స్ తో కూడినటువంటి పీడిఎఫ్ని ఆర్ఆర్బి సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్ లో పెట్టారు. నేను వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆర్ఆర్బి సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్ సర్వర్ ప్రాబ్లమ్స్ వల్ల సరిగ్గా ఓపెన్ కావడం లేదు. సో అక్కడికి వెళ్ళి మీరు ట్రై చేసినట్టయితే ఈ పీడిఎఫ్ అనేది అంతగా డౌన్లోడ్ కాదు. సో నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ మీద క్లిక్ చేస్తే మీరు త్వరగా ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని ఈ పీడిఎఫ్లో మీ తాలూకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి. ఈ పీడిఎఫ్లో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కనుక ఉన్నట్టయితే మీరు సిబిటి ఎగ్జామినేషన్లో షార్ట్ లిస్ట్ అయినట్టు, మీరు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి అర్హత సాధించినట్టు, అలాగే అఫీషియల్ వెబ్సైట్లో మీరు షార్ట్ లిస్ట్ అయ్యారా లేదా అని చెక్ చేసుకునే లింక్ కూడా యాక్టివేట్ అయింది. మీకు నార్మలైజర్ స్కోర్ ఎంత వచ్చింది అనే వివరాలు చెక్ చేసుకునే లింక్ కూడా యాక్టివేట్ అయింది. కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల, సర్వర్ బిజీ వల్ల ఆ లింక్ అనేది ఓపెన్ కావడం లేదు. సో కాసేపు ఆగి మీరు ట్రై చేసినట్టయితే ఆ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు లాగిన్ అయ్యి ఫలితాలను తెలుసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే ఆ లింక్ పనిచేయటం లేదు. అభ్యర్థులందరూ కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెట్టినటువంటి పీడిఎఫ్ లింక్ మీద క్లిక్ చేసి మీ నెంబర్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ March 4th week జరుగుతుంది అని చెప్పి మనకి నోటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. మన సికింద్రాబాద్ ఆర్ఆర్బిలో మొత్తం 19,751 మంది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి అర్హత సాధించినట్లుగా ఈ పీడిఎఫ్లో వాళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇప్పుడు మనం ఒకసారి కట్ ఆఫ్ చూద్దాం. ఆర్ఆర్బి సికింద్రాబాద్ జోన్లో అఫీషియల్ కట్ ఆఫ్ని రైల్వే ఆర్ఆర్బి అఫీషియల్గా ప్రకటించింది. ఒకసారి ఆ కట్ ఆఫ్ని కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అన్రిజర్వ్డ్ కేటగిరీకి 69.7 అనేది కట్ ఆఫ్గా ఇచ్చారు. ఓబీసీకి 65.6 కట్ ఆఫ్గా ఇచ్చారు. ఎస్సీకి 59.9 అనేది కట్ ఆఫ్గా ఇచ్చారు. ఎస్టీకి 56.6 అనేది కట్ ఆఫ్గా ఇచ్చారు. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ను కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఇది ఆర్ఆర్బి సికింద్రాబాద్ జోన్లో ఉన్నటువంటి కట్ ఆఫ్ వివరాలు. ఈ కట్ ఆఫ్ పీడిఎఫ్ లింక్ కూడా నేను కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీరు కట్ ఆఫ్కి సంబంధించినటువంటి వివరాలు చూడొచ్చు. సో ఎవరైతే సిబిటి ఎగ్జామినేషన్ అటెండ్ అయ్యారో వాళ్ళందరూ కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెట్టినటువంటి పీడిఎఫ్ లింక్ మీద క్లిక్ చేసి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇవి ఆర్ఆర్బి గ్రూప్ డి సికింద్రాబాద్ ఫలితాలకి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేసినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.